అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. నా ఏం పేరు? నా పేరు రాంబాబు అన్న. ఏం చేస్తారు అన్న? నేను సర్పంచ్ అన్న, తేలగంటిగూడెం కనగల మండలం. తేలగంటిగూడెం సర్పంచ్ గారు? అవునన్న. ఏ పార్టీ నుంచి సర్పంచ్? కాంగ్రెస్ అన్న. కాంగ్రెస్ పార్టీ అంటే చాలా మంది కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సర్పంచ్ అంతా టీఆర్ఎస్ పేరు నిన్న ఇన్నారన్న. కొంతమంది చాలా అంటే పోయిర్రు, కానీ మన మండలాన 8 మంది గెలిస్తే ఇద్దరు మాత్రమే పోయిర్రు, ఆరుగురు సర్పంచ్ అట్లనే కాంగ్రెస్లోనే ఉన్నారన్న. ఎట్లా ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సర్పంచులకు? చాలా వరకు టీఆర్ఎస్ సంబంధించిన నేతలు కొంతమంది ఫండ్ ఇవ్వట్లేరు, డెవలప్మెంట్ అడ్డుకుంటున్నారని బాగా విమర్శలు వస్తున్నాయి, మీకేమి ఎట్లా ఉంది? ఇది ఏదైనా కూడా మనకు పబ్లిక్ అంటే ఇంత ముందుకు సర్పంచులేమో ఫస్ట్ సర్పంచులైనాక ఎన్నుకోబడ్డాక తర్వాత ప్రభుత్వాలు ఏర్పడేది, కానీ ఫస్ట్ ఇప్పుడు ప్రభుత్వాలు ఏర్పడ్డాక సర్పంచులు ఎన్నుకున్నాం కాబట్టి మా మీద ఎంతో నమ్మకంతో చేసిన జనాలను మేము మోసం చేయొద్దు కాబట్టి ఆ ఫండ్ వచ్చినా డబ్బు కోసం కాదు, ప్రజలకు సేవ చేయడమే మాకు అదిగా తీసుకొని మేము పబ్లిక్ సర్వీస్ చేసుకుంటూనే ఉంటున్నాం అన్న. మాకు నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఏ నమ్మకంతో అయితే జనాలు ఓట్లు వేసారో మేము దానికోసమే మేము పనిచేస్తున్నాం అన్న. ఎట్లా ఉండదు ఎంతవరకు అంటే మీ గ్రామ పంచాయతీకి ఎంతవరకు ఫండ్ వచ్చినది, ఏ మేరకు డెవలప్ అయ్యింది, ఎట్లా ఉన్నది ఫండ్ అనేది? ఇప్పుడు 10 నెలలు అవుతుందన్న ఫండు లేక. ఇప్పుడు గతంలో కూడా మేము నెల ప్రతి నెల ప్రతి మంత్ వేస్తామని చెప్పేసి చెప్పారు, కానీ అలాంటి డబ్బులు ఏం లేవు. తర్వాత ఏమైందంటే ఈ పీపీపీ సైట్ అని పెట్టించేసి, ఈ శ్మశాన వాటికలు, ఈ డంపింగ్ వార్డ్స్ ఇవన్నీ పెట్టించేసి, సరైన నిధులు ఇయ్యక పల్లె ప్రకృతి వనాలు ఇవన్నీ పెట్టించేసి చాలా సర్పంచులు ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది ఏ రాష్ట్రాన్ని లేనిది కూడా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే సందర్భం ఏర్పడింది తెలంగాణలో. కాబట్టి ఈ ఫండ్ ఇవ్వకుండా ఎప్పుడైనా కూడా అభివృద్ధి చేయమని చెప్తే సర్పంచులు పెట్టుకొని చాలామంది వాళ్ళ భార్య పుస్తకాలు అమ్ముకొని కూడా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చాలామంది కూడా చూస్తూనే ఉన్నామన్న. కాబట్టి ఏంటంటే ఏదైనా ఫండ్ ఇస్తూ డెవలప్మెంట్ కావాలి, కానీ ఫండ్ ఇవ్వకుండా డెవలప్మెంట్ కావాలంటే అది ఎంతైనా కూడా సర్పంచులకు చాలా భారం అయిపోయింది. ఈరోజు సీసీ ఛార్జెస్ అని, ట్రాక్టర్ కిస్తీలు అని, ట్రాక్టర్ మేమే ఇచ్చినామని చెప్పేసి చెప్తున్న సందర్భం ప్రభుత్వం. కానీ ఏదైనా సరే గ్రామ పంచాయతీ ఇన్కమ్తో తీసుకున్న ట్రాక్టర్లు కావచ్చు, ఈరోజు సీసీ ఛార్జెస్ ఎన్నడూ లేని విధంగా ఇంతముందుకు గతంలో సీసీ ఛార్జెస్ కట్టేది కాదు, ఈ కరెంటు బిల్లులు అని చెప్పేసి చాలా అదనంగా డబ్బులు వసూలు చేసే పరిస్థితి. ఇస్తున్నారు తీసుకుంటున్నారు తప్ప ఈ గ్రామ పంచాయతీకి అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధులు ఇచ్చేది అయితే ఏం లేకుండా అయిపోయిందన్న. కథ 2 నెలలు చూస్తున్నాం అంతా గ్రామ పంచాయతీ సంబంధించిన సర్పంచులే ఊళ్ళంతా డంపింగ్ చేస్తూ చెత్తలు తీస్తున్నారు, ట్రాక్టర్ నడుపుతున్న పరిస్థితి వచ్చింది. అంటే ఎందుకు వచ్చిందన్న పరిస్థితి? కార్మికులకు ఏదో ఎగ్జైజ్ చేయాలని కూడా కార్మికులు ఆందోళన చేస్తున్నారు అన్న. కార్మికులు ఎంతో కష్టపడుతూ, కార్మికులు ఈరోజు ఉదయం పగలు కష్టపడుతూ వాళ్ళకి సరైన జీతాలు లేక, అదేవిధంగా కొంతమంది ఇప్పుడు వాళ్ళ కష్టాన్ని గుర్తించకుండా ఇచ్చే 8500 కూడా కరెక్ట్గా సమయానికి అంటే గ్రామ పంచాయతీ నిధులు లేనప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కూడా లేని సందర్భం ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళకంటూ జీతాలు డైరెక్ట్ గవర్నమెంట్ నుండి జీతాలు పడితే వాళ్ళు ఇలాంటి సమ్మెలు చేయడం కానీ అలాంటిది కూడా ఉండదు కదా. వాళ్ళకు అంటే ఎవరికైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకు కూడా గ్రామ పంచాయతీ నుండి నిధుల నుండి వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడ్డప్పుడు గ్రామ పంచాయతీ నిధులు లేనప్పుడు వాళ్ళకి జీతాలు ఎక్కడ నుండి తెచ్చిస్తారు? ఒక్కొక్క కార్మికుడు ఇప్పుడు 10 నెలల సంది జీతాలు లేక ఉంటారు, వాళ్ళు మాత్రం వాళ్ళకు పిల్లలు పొట్ట ఉంటుంది కదనా. కాబట్టి ఏంటంటే వాళ్ళకు డైరెక్ట్ ఇవ్వాలి, దాంతోపాటు 8500 జీతాలు ఇస్తే కాదు కదా, వాళ్ళకు ఒక 18000 to 20000 ఇస్తే వాళ్ళు న్యాయంగా పనిచేస్తారు, ఊర్లు కూడా మంచి పరిశుద్ధంగా చేసి. ఈరోజు అనేక అవార్డులు వచ్చినాయి, అవార్డులు వచ్చినాయంటే వాళ్ళ ఘనత కాదా? వాళ్ళు కార్మికులు కష్టపడుతున్నాయి కదా ఈరోజు వచ్చేది. ఇప్పుడు ఎలక్షన్స్ టైం దగ్గర పడ్డది, ఇక అన్ని పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అని చూస్తున్నాయి. నల్గొండలో కోమటిరెడ్డి వెంకరెడ్డి పరిస్థితి ఎట్లా ఉంటుంది, గెలిచేది ఎట్లుంటుంది? కోమటిరెడ్డి వెంకరెడ్డి తప్పకుండా గెలుస్తున్నాడన్న. అది ఏంటంటే మేము 40 కాబట్టి మేము చెప్తే ఒకవేళ నమ్మినా నమ్మకపోయినా మీరు పబ్లిక్ వాయిస్ మీరు చాలా కూడా మేము చూస్తూనే ఉన్నాం. యూట్యూబ్లోకి వచ్చినా ఏ సర్వేలు చేసినా ఏదైనా కూడా కోమటిరెడ్డి విజయం అనేది ఆపేది ఎవరు కూడా తరం కాదన్న. వీడికి వచ్చి కేసీఆర్ నిలబడ్డా కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద మాత్రం గెలిచి ఓడిపోతుండు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, మంచిది.